5 ఇయర్స్. ఇప్పుడు మనం ట్రూ వాల్యూలో ఉన్నాం. ఇది ట్రూ వాల్యూ వచ్చేసి మాదాపూర్. అండ్ ట్రూ వాల్యూలో సర్టిఫైడ్ కార్స్, నాన్ యాక్సిడెంటల్ జెన్యున్ కార్స్ ఉంటాయి. అండ్ ట్రూ వాల్యూ సర్టిఫైడ్ ఉన్న కార్స్ని మాత్రమే తీసుకోండి. అండ్ ట్రూ వాల్యూలో ఇచ్చిన ప్రైసెస్ మీరు ఇక్కడికి వస్తే కనుక ఇంకా నెగోషియేట్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించి మా కెమెరామెన్ గారు దానికి సంబంధించిన జూమ్ చేసి చూపిస్తారు మీకు. సో మొత్తం కార్స్ అనేవి చూపించండి. నేను వాయిస్ ఇస్తూ ఉంటా. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు కూడా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ గారు, ఇక్కడ ఈ కార్ గురించి చెప్పగలుగుతారా? ఓకే. ఈ కార్ వచ్చేసి జెమ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్, 6,50,000. దీని ప్రైస్ చెప్తున్నారు. పోలో 1.0L, April 2018, 11,837 మైలేజ్ ఇది. అండ్ ఇది వచ్చేసి 26 జూన్ 2019 ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్ అప్ టు ఉంది. అండ్ క్యాటగిరీ వచ్చి అండ్ వారంటీ లేదు. ఏసీ, పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, కంట్రోల్ లాకింగ్స్, ఎయిర్ బ్యాగ్స్, పవర్ విండోస్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ వెహికల్స్ ఇప్పుడు నేను మీకు చూపించేవి ట్రూ వాల్యూలో. ఇవన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్షన్ ఉన్న ఒక సర్టిఫైడ్ వెహికల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది దీనికి సంబంధించిన ఇంటీరియర్ లోపల. ట్రూ వాల్యూలో సర్టిఫైడ్ కార్స్, నాన్ యాక్సిడెంటల్ జెన్యున్ కార్సే ఉంటాయి. అండ్ ఇవన్నీ సర్టిఫైడ్ కార్స్ మాత్రమే దొరుకుతాయి. అందుకనే ట్రూ వాల్యూ అని అంటే సర్టిఫైడ్ సింబల్ ఉంటుంది. సో అటు ఆ సర్టిఫైడ్ సింబల్ చూసి మీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి మెయిన్లీ. ఓకే. అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నా. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి TS09EM8339 అండ్ జెమ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి 8,20,000 దీని ప్రైస్. అండ్ బ్రీజా VDI March 2016, దీని యొక్క రిజిస్ట్రేషన్ మైలేజ్ 53,278. అండ్ 6 April 2019 వరకు దీనికి సంబంధించి ఏది మన ఇన్సూరెన్స్ ఉంది. అండ్ వారంటీ 1 ఇయర్ ఉంది. ఫ్రీ సర్వీసెస్ ఇంకా 3 ఉన్నాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్స్, 1 ఎయిర్ బ్యాగ్, పవర్ విండోస్ ఇవన్నీ దీని ఫీచర్స్. అండ్ దీనికి ఇంకా వారంటీ 1 ఇయర్ ఉంది. సో ఈ కారు మీరు చూడొచ్చు, లైక్ డీజిల్ కార్. అండ్ ఈ కార్ని కొంచెం బాగా నీట్గా మోడిఫై చేసుకున్నాడు కస్టమరు. విటారా బ్రీజా. అండ్ ఇప్పుడు ఈ కార్స్లో మీకు మెయిన్లీ మీరు చూడాల్సింది ఏంటి అంటే టైర్స్ అండ్ పర్ఫెక్ట్గా ఉండే లైక్ ఇంటీరియరు. ఇంటీరియర్తో పాటు ఏంటంటే ఇంజిన్ ఎంత తిరిగింది ఏంటి, అట్లాగే కార్కి సంబంధించి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే పవర్ స్టీరింగ్ ఉందా. అండ్ ఇంకోటి ఏంటంటే బయట మనకి ఇచ్చిన ఫీచర్స్ ప్రకారం ఏంటంటే ఎయిర్ బ్యాగు, అలాగే ఏంటంటే ఈ బూట్ స్పేస్ సంబంధించి మీకు ఎన్ని లీటర్స్ దీని కెపాసిటీ అంటే ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇంటీరియర్. ఇదంతా దీనికి సంబంధించిన ఇంటీరియర్ అన్నమాట నేను ఇప్పుడు మీకు చూపించేది. పవర్ విండోస్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఇది చూడొచ్చు అండి మీరు, ఇది ట్రూ వాల్యూ సర్టిఫైడ్ అని చెప్పి ఇక్కడ సర్టిఫికేషన్ ఉంది. సో ఈ సర్టిఫికేషన్తోనే మీరు ఈ కార్ని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే దాని మీద ట్రూ వాల్యూ సర్టిఫైడ్ అని ఉంటుంది అలాంటి కార్స్ అన్నిటికీ కూడా. అంటే జనరల్గా ఏంటంటే ట్రూ వాల్యూలో ఒకటి జరుగుతుంది, వాళ్ళకి సంబంధించింది ఏదైనా సరే వాళ్ళు చాలా జెన్యున్గా వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఏంటంటే ఏదైనా సరే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్లియర్గా మెన్షన్ చేసి దానికి సంబంధించింది ఇవ్వండి ట్రూ వాల్యూ ఇన్స్పెక్టెడ్ అని రకంగా బోర్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ట్రూ వాల్యూ ఇన్స్పెక్టెడ్ అంటే వాళ్ళన్నీ చెక్ చేస్తారు మనకి. అంటే మనము ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు వెహికల్. ఇది వచ్చేసి జెమ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,30,000 దీని ప్రైస్. ఆల్టో LXi, August 2006,
94,774 కిలోమీటర్స్ తిరిగింది. 25th December 2019 వరకు దీని ఇన్సూరెన్స్ ఉంది అండ్ వారంటీ లేదు, ఫ్రీ సర్వీస్ లేదు, పవర్ స్టీరింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ ఉంది. ఇవన్నీ దీని ఫీచర్స్. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు ట్రూ వాల్యూ సర్టిఫైడ్ ఇన్స్పెక్టెడ్ అని ఉంటే అసలు మీరు ఇంకా అంటే మనం జనరల్గా ఏంటంటే బయట కార్స్ లాగా కాదు, ఇది చాలా జెన్యున్గానే ఉంటాయి వీళ్ళ ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా. అండ్ లోపల మనకు చెప్పినట్టు ఏసీ ఉంది అండ్ అలాగే పవర్ స్టీరింగ్ కూడా ఉంది దీనికి. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కార్స్ మన ట్రూ వాల్యూ చూస్తున్నారు మీరు. సో ట్రూ వాల్యూలో కార్స్ ఇవి. అంటే కార్స్ కూడా ఏంటంటే మారుతూ ఉంటాయి, ఏది ఎవ్రీ 3 డేస్కి ఎవ్రీ 4 డేస్కి మారుతూ ఉంటాయి కార్స్. సో ఇప్పుడు ఆ మారిన కార్స్ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రూ వాల్యూ ఇన్స్పెక్టెడ్ అని చెప్పి లోగో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి సియాజ్ అండ్ సియాజ్ VDI 6,10,000 చెప్తున్న ప్రైస్ అండ్ మంత్ వచ్చేసి 2014, ఇయర్ మంత్ వచ్చేసి జూలై, ఇయర్ వచ్చేసి 2014, మైలేజ్ వచ్చేసి 1,03,418 తిరిగింది. 10th December 2019 వరకు దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది ఉంది, వ్యాలిడిటీ. ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఎయిర్ బ్యాగ్ ఉంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది బ్యాక్ ఆఫ్ సియాజ్. సో లాస్ట్ ఇస్ మీరు చూడొచ్చు ఇక్కడ సియాజ్కి సంబంధించి పవర్ స్టీరింగ్ ఉంది అండ్ ఏసీ ఉంది అండ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది దీనికి యాక్చువల్గా. అండ్ ఇక వెహికల్ అయితే ట్రూ వాల్యూ సర్టిఫైడ్ ఇన్స్పెక్టెడ్ అని చెప్పి కూడా ఉంది. సో ఈ ట్రూ వాల్యూ సర్టిఫైడ్ ఇన్స్పెక్టెడ్ అనేది ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్పెక్టెడ్ చేసిన వెహికల్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి 1,75,000 శాంట్రో ఎక్సో, మార్చ్ 2007 దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్. మైలేజ్ వచ్చేసి 1,34,393 కిలోమీటర్స్ తిరిగింది ఇది. 14th June 2019 వరకు దీని వ్యాలిడిటీ అంటే దీని ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ ఫ్రీ సర్వీసెస్ లేవు దీనికి. ఏంటంటే ఏసీ ఉంది, ఏసీ పవర్ స్టీరింగ్, ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది అండ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి పవర్ విండోస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే లైక్ దీనికి సంబంధించిన ఫీచర్స్ అంటే ఇప్పుడు మీకు ట్రూ వాల్యూ సర్టిఫైడ్లో ఉన్న నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు ప్రతిదీ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు బిఫోర్ కానీ. అండ్ ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే ట్రూ వాల్యూ సర్టిఫైడ్ కార్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీకు మరో కార్ కనపడుతుంది, ఇది కూడా మీరు చూస్తే ట్రూ వాల్యూ సర్టిఫైడ్ అని చెప్పి మీకు ఒక చిన్న స్టిక్కర్ అనేది అతికిచ్చారు అక్కడ. అండ్ దీని ఫీచర్స్ చూసుకుంటే జెమ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 450,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి రిడ్జ్ VXI, April 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, 8th December 2019 వరకు దీని యొక్క ఇన్సూరెన్స్ ఉంది. మైలేజ్ ఏమో 37,879 అండ్ వారంటీ 6 నెలలు, ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, అలాగే మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ దీనికి సంబంధించి ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూసుకుంటే మనం కార్ బ్యాక్ సైడ్ది. ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా ఏంటంటే ట్రూ వాల్యూ కార్స్ అండ్ ఇది వచ్చేసి మాదాపూర్ అన్నమాట. అండ్ ఇక్కడ అన్ని కార్స్ మారుతూ ఉంటాయి, లైక్ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను ఎవ్రీ 4 డేస్కి 5 డేస్కి కార్స్ మారుతూ ఉంటాయి. సో ఆ మారిన కార్లు మనం చూసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కస్టమర్స్ చూడడానికి వచ్చారు, సో వాళ్ళని కూడా అసలు ట్రూ వాల్యూ గురించి ఏమనుకుంటున్నారో కనుక్కుందాం. బ్రదర్ అసలు మీరు ట్రూ వాల్యూ గురించి ఏమనుకుంటున్నారు అంటే, జనరల్గా బయట దొరికే కార్ల కన్నా బయట దొరికే కార్లకి
ఇక్కడ కొంచెం బయట దొరికే కార్లకి ఇక్కడ కార్లకి ఏం తేడా అనుకుంటున్నారు బ్రదర్? ఇక్కడ కొంచెం గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ ఇస్తున్నారు ఇంకా ఒకటి రేటు కూడా మనకు అనుకున్నట్లు రేటు కూడా వస్తున్నాయి. ఓకే, అంటే మీరు అనుకున్న రేట్స్ ప్రకారం వస్తున్నాయి అండ్ మీకు ఇక్కడ నమ్మకం ఎక్కువ ఉందంట? నమ్మకం ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ ఉంటే మనకి ఎంత అంటే సర్వీసింగ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు టైం గురించి. ఓకే, ఇంతవరకు మేము దీనికి రిప్లై చేస్తున్నాము. ఓకే, 1 ఇయర్ 6 మంత్స్ ఇట్లా ఇస్తున్నారు, దానివల్ల అందరు ఇక్కడ కస్టమర్ ఇక్కడ వచ్చి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో ట్రూ వాల్యూ అనేదానికి కస్టమర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు, సర్టిఫైడ్ కార్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి అండ్ మాకు వారంటీ సర్వీసెస్ కూడా ఇస్తున్నారని చెప్పి కస్టమర్ చెప్తున్నారండి. సో ట్రూ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే మనం చూసుకుంటే 100% ఇక్కడ మీకు ట్రూలీ ఇన్స్పెక్టెడ్ కార్స్ ఇవి మాత్రమే ఇక్కడ దొరకడం వల్ల చాలామంది కస్టమర్స్ కూడా ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది ప్రైస్ వచ్చేసి 3,40,000 వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ అండ్ ఇది వచ్చేసి అక్టోబర్ 2013 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ దీనిది అండ్ 34,866 మైలేజ్ 21 నవంబర్ 2019 వరకు దీని ఇన్సూరెన్స్ ఉంది. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే దీని ఫీచర్స్. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే 6 నెలల వరకు వ్యారంటీ ఉంది. ఇంకా ఈ కారుకు సంబంధించి 6 నెలల వరకు వ్యారంటీ ఉందన్నమాట. అంటే ఇందాక కస్టమర్ చెప్పినట్టు ట్రూ వాల్యూ కార్స్లో ఏంటి అంటే వాళ్ళకి ఒక జెన్యూనిటీ ఏదో లభిస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. సో దీనిపైన అభిప్రాయం అది వాళ్ళకి. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు బయట ఏదైతే మెన్షన్ చేశారో పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా కనెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు పెట్టేస్తారు అది. సో ఈ వెహికల్ ఇంటీరియర్ ఇప్పుడు నేను మీకు చూపించేది. సో ఇవి పవర్ విండోస్. ఇప్పుడు ట్రూ వాల్యూలో ఏంటంటే మారుతుంది అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇచ్చిన ప్రైసెసే కాకుండా వాళ్ళు ఇంకా కొంచెం నెగోషియేట్ చేస్తారు డెఫినెట్గా. అండ్ అన్నీ ట్రూ వాల్యూ సర్టిఫైడ్ కార్స్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట. సో వ్యూయర్స్, ఎప్పటికప్పుడు ఈ ట్రూ వాల్యూకి సంబంధించి డెఫినెట్గా మీకు అప్డేషన్స్ అన్నీ ఇస్తుంటా నేను, ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా ఛానల్ తాపత్రయం అంతే. అండ్ బెస్ట్ యూజ్డ్ కార్స్లో బెస్ట్ షోస్ చేస్తాం డెఫినెట్గా. మీ అందరూ మీకు సంబంధించిన కార్స్ ఏమన్నా కావాలంటే డెఫినెట్గా మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ న్యూ కార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్టో 800 అండ్ స్విఫ్ట్. సో బ్రదర్స్, సో నాకు తెలిసి ఈరోజు మీకు నేను చూపించిన మీ ట్రూ వాల్యూలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే బికాజ్ మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే లభించిందని అనుకుంటున్నాను నేను. సో ఇది వచ్చేసి ఏంటంటే మన మాదాపూర్ రైపు సొసైటీలో ఉంది అండ్ డెఫినెట్గా మీకు ఈ దీనికి సంబంధించి ఏంటంటే టోటల్ ఏం కార్స్ కావాలన్నా డెఫినెట్గా ఏంటంటే మీకు మరిన్ని అప్డేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అండ్ మీరు మీకు కావాల్సిన కార్స్ అన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్తుండండి. బికాజ్ ఏంటంటే మీరు ఏమైనా సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ డెఫినెట్గా, ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో బ్రదర్ ఇచ్చేయండి డెఫినెట్గా అవన్నీ కూడా నేను తీసుకుంటాను అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్ద కేశవ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఒకసారి మొత్తం ట్రూ వాల్యూ అడ్రస్ చూపించండి.